సన్వీర పరిశ్రమలో భద్రత వారసత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు పలు అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి బయటపడడానికి మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో పరిశ్రమ హెడ్ పతాంజలి పాల్గొన్నారు. ఉత్తర భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వెలువరిసింది. మండల బీజేపీ నాయకులు స్వీట్లు తినిపించుకొని విజయోత్సవాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుంతిరి భక్త సాయిరాం, రాజాం సింగేశ్ నాయుడు, రాజు పాల్గొన్నారు. రామణపాలెంలో అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికారం పంపిణీ చేపట్టారు. ఎంపీటీసీ లాలం శ్రీనివాసరావు, ధనపేటి నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరంలో నల్లమరమ్మ బండిమాంబ జాతర వేడుక నిర్వహించారు. గ్రామ నాయకులు నోకరాజు, రామజోగి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు కనీస వేతనం అమలు చేయాలని సిఐటి నాయకుడు రంగుల రాము అన్నారు. అచ్యుతాపురం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. కార్మికులకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోనరం సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు అంత భాగస్వాములు కావాలని సమరసత ఫౌండేషన్ ప్రచారక్ కొల్లి అప్పారావు అన్నారు. పూడిమడకలో ధర్మ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యత్వాలు స్వీకరించారు. కార్యక్రమంలో మేరికు రాజారావు, శంకర్రావు, బాపయ్య తదితరులు పాల్గొన్నారు. కైస్ జూనియర్ కాలేజీ ఫేర్వెల్ పార్టీ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరెస్పాండెంట్ చిరంజీవి పాల్గొన్నారు. కాజీపాలెం హైస్కూల్లో ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పీలా నరసింహరావు, ఎంపీటీసీ పీలా ధనలక్ష్మి పాల్గొన్నారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు రేబాక మధు జన్మదిన వేడుకలను కొండకర్ల ఇచ్చా ఫౌండేషన్లో దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు భోజన సామాగ్రి, ఆర్థిక సహాయం అందించారు.